విశాల ప్రపంచం అనంత కోటి జీవరాశులు ఉన్న ఓ అద్భుత సృష్టి అందులో పామును మనం దేవతా స్వరూపంగా భావిస్తున్నాం అలాంటి పాము 100 సంవత్సరాలు బ్రతికితే దానికి ఇచ్ఛాశక్తి కామరూప శక్తి కోరుకున్న రూపం సిద్ధిస్తాయని పురాణాల వాచ శివనాగపురం అనే గ్రామంలో నాగమ్మ తల్లి అని పిలువబడే ఓ నాగుపాము ప్రతి సంవత్సరం నాగపంచమి నాడు చంద్రోదయం కాగానే శివాలయంలో ఉన్న ఆ నాగదేవత దగ్గరకు నాగరాజు వస్తాడని ఆ రెండు పాములు కలుసుకొని శివలింగం వద్ద నాగమణిని పెట్టి పూజిస్తాయి ఆ తర్వాత మానవ రూపం దాల్చి భక్తులు పరచిన తెల్లటి వస్త్రాలపై క్రీడిస్తాయి ఆ వస్త్రాలు ధరిస్తే వాళ్ళ కోరికలు నెరవేరుతాయని ఆ ఊరి వాళ్ళ నమ్మకం ఈ సంవత్సరం వచ్చిన నాగపంచమికి ఆ గ్రామ ప్రజలు నాగదేవతను ఎలా పూజిస్తారో చూద్దాం Yeah.
అమ్మా నాగమ్మ తల్లి నీ దయ వల్ల మాకు మా గ్రామానికి ఏ లోటు రాకుండా జరిగిపోతుంది ఇక ముందు కూడా మా ఇలవేల్పుగా నీ చల్లని నీడలో ఇలాగే ఉండిపోవాలని దీవించు తల్లి అమ్మా నాగమ్మ తల్లి ఈ మధ్య మా అబ్బాయి కొంటో బాగుండటం లేదు ఎంతమంది డాక్టర్లు సూచించినా తగ్గటం లేదు నువ్వన్న దయ తెలిసి మా అబ్బాయికి ఆరోగ్యం చక్కబడేటట్టు చూడు తల్లి అమ్మా నాగమ్మ తల్లి నాకు ముగ్గురు ఆడపిల్లలు పుట్టారు ఇప్పుడు పుట్టబోయే బిడ్డ మగపిల్లాడు కాకపోతే మా ఆయన పుట్టింట్లో వదిలేస్తానన్నారు ఈసారైనా మగపిల్లాడు పుట్టాలని నన్ను దీవించు తల్లి నాన్నా నీకసలు ఇంట్లో బాగాలేదు మిమ్మల్ని ఇంట్లో ఉండమన్నాను కదా ఇప్పుడు ఎందుకు వచ్చారు ఇక్కడికి ఈ పవిత్రమైన రోజు యాడాదికి ఒక్కసారే కదమ్మా వస్తుంది ఈ రోజైనా ఆ తల్లికి నా మనసులో ఉన్న కోరిక చెప్పుకోకపోతే మళ్ళీ యాడాది వరకు వీలు పడదు కదమ్మా ఏం నాన్న కోరిక అమ్మా నాగమ్మ తల్లి నాకున్నది ఒకగానొక్క కూతురు పైగా తల్లి లేని బిడ్డ పెళ్ళిడికొచ్చింది దానికి పెళ్లి చేయాలని ఎన్ని సంబంధాలు వెతికినా ఏ ఒక్కటి కుదరటం లేదు దాన్ని ఒక అయ్య చేతిలో పెట్టి అత్తవారింటికి పంపించాలని నా ఆశ ఆ ఒక్క కోరిక నెరవేర్చే బాధ్యత నీదే తల్లి నాన్నా లక్ష్మి ఫోటో పెళ్లి వారికి చూపించాను లక్ష్మీదేవిలా ఉందని ఓకే అన్నారు మీరు ఇస్తావన్న కట్న కానుకల విషయం కూడా వాళ్ళకి చెప్పాను దానికి వాళ్ళు ఓకే అన్నారు మన లక్ష్మి విషయం దాచకుండా అన్ని చెప్పేశాను దానికి ఓకే అనలేదు ఈ సంబంధం ఉదరు ముఖం మీదే చెప్పేశారు అంటే ఈ సంబంధం కూడా కుదరలేదా ఈ సంబంధం పోతే ఏమిటండి దీనికంటే బ్రహ్మాండమైన ఇంకోటి తీసుకొచ్చాను చెప్పండి రాజారావు గారిని బాగా డబ్బు ఉన్న ఆయన ఒక ఆయన ఉన్నారు పాపం ఆయనకి మధ్య పక్షపాతం వచ్చింది ఎంత డబ్బు ఉంటే ఏం లాభం ఉన్న నలుగురు పిల్లలకి పెళ్లిళ్ళు చేసేసి ఓకే అనిపించుకున్నారు ఆ నలుగురు పిల్లలు ఇప్పుడు ఆయన చూడటం లేదండి బాబు ఆయన నన్ను పిలిచి ఏదైనా మంచి సంబంధం నన్ను చూడమన్నారు మన లక్ష్మికి ఎన్ని సంబంధాలు చూసినా ఓకే అవటం లేదు కాబట్టి ఇదే మంచి సంబంధం అని నేను ఓకే అన్నాను మీరు కూడా ఓకే అంటే మనం పెళ్లి విషయంలో ఓకే అనుకుందాం ఒరే ఏం కుశావ్ నా కూతురికి రెండో సంబంధమా
అది రోగిష్టి బుసరాడుతాడా ఆ మాటలు చెప్పడానికి నీకు సిగ్గు లేదురా మీ అమ్మాయికి ఎన్ని సంబంధాలు చూసినా ఓకే అవ్వట్లేదు కదా ఇంతకంటే మంచి సంబంధం వస్తుంది ఏడు మీకు ఒరే ఇంకో మాట మాట్లాడేవంటే నీ ప్రాణాలు తీస్తాను ముందు వెళ్ళరా వెళ్ళరా ముందు దీనికంటే గొప్ప సంబంధం వస్తుంది ఏడు దానికి తండ్రి కూతుళ్ళ నాటకం ఆడాలని ముందే అనుకున్నారన్నమాట చూడు నీలాంటి వ్యభిచారం చేసే వాళ్ళందరూ చెప్పే మాటలు ఇవే అయినా మీలాంటి వాళ్ళను నా సర్వీస్ లో ఎంత మందిని చూసుంటానంటావు బాబు అది ఇంకా పెళ్లి కావాల్సిన పిల్ల వ్యభిచారం కేసు కింద పోలీస్ స్టేషన్ లో పెడితే దాని బతుకే నాశనం అయితే బాబు దాన్ని వదిలేయండి బాబు మీకు దండం పెడతాను బాబు పెద్దవాళ్ళు మీరు నాకు దండం పెట్టలేండి తప్పు తప్పు చిన్నవాడిని నేనే మీకు దండం పెడతాను ఒక్క పది నిమిషాల బయటికి వెళ్ళి వస్తే పని చూసుకుని పంపించేస్తాను బాబు బయటికి వెళ్ళు దాన్ని వదలండి బాబు నాగలక్ష్మి వదలండి నన్ను వదలండి వదలండి అమ్మా నా గురించి ఏం ఆలోచించు నువ్వు ముందు ఇక్కడి చెప్పాలి వెళ్ళిపో అమ్మా ఎవడే నిన్ను కాపాడేది
చూడు తండ్రికి కూతురికి తేడా తెలుసుకోలేనప్పుడు నీకు ఉద్యోగం ఎందుకురా నీకు అధికారం ఇచ్చింది అమాయకుల్ని బెదిరించడానికి కాదురా చెప్పరా వాళ్ళకి క్షమాపణ చెప్పు చెప్పు నన్ను క్షమించండి రై ఇంకోసారి ఇలా చేసినట్లు తెలిస్తే నీ ప్రాణాలు తీస్తా పోరా ఈ జన్మలో నువ్వు చేసిన మేలు మర్చిపోలేను బాబు నన్ను పోలీసులు తరుముతున్నారు నేను ఇక్కడ ఉన్నానని చెప్పావో నీ పెళ్ళాన్ని వద్దు నేనేం చెప్పను చెప్పను పోలీసులు వచ్చినట్టు గుర్తుందిగా ఎవరిన వచ్చారా ఎవరు రాలేదండి ఓ దొంగ 10 లక్షలు ఖరీదు చేసే డైమండ్స్ కొట్టేసి ఇటే పారిపోయి వచ్చాడు మీ ఇంట్లోకి ఏమన్నా వచ్చాడా అబ్బే ఇక్కడికి ఎవరు రాలేదండి ఎందుకైనా మంచిది మీరు జాగ్రత్తగా ఉండండి కనిపిస్తే మాకు వెంటనే ఫోన్ చేయండి తప్పకుండా వస్తాం కమ్ ఆన్ వెళ్ళిపోయారా పోలీసులు వెళ్ళిపోయారు నువ్వు చేసిన దొంగతనం గురించి కూడా చెప్పారు ఎస్ చేశాను నా తల్లికి హార్ట్ అటాక్ వస్తే ఆపరేషన్ చేయడానికి 1 లక్ష రూపాయలు కావాలన్నా డాక్టర్ అందుకే చేశాను నా దగ్గర 10 లక్షలు విలువ చేసే డైమండ్స్ ఉన్నాయి వీటిని 1 లక్ష రూపాయలకి ఇచ్చైనా సరే నా కన్న తల్లిని నేను కాపాడుకుంటాను నన్ను క్షమించమ్మా ఆగు నిన్ను చూస్తుంటే జాలేస్తోంది ఆ 1 లక్ష నేనిస్తాను ఇవి నాకు ఇచ్చి 1 లక్ష కనీసం 2 లక్షలైనా ఇప్పించండి సార్ చాలేవయ్యా దొంగ సొత్తికి 1 లక్ష కూడా ఎక్కువే నువ్వు గానీ ఇవ్వకపోతే పోలీసులు ఫోన్ చేస్తా ప్లీజ్ సార్ వద్దు మీరు చెప్పినట్టే 1 లక్ష ఇప్పించండి అది అలా రా దారికి ఇప్పుడే చేస్తా ఇక్కడే ఉంది మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను సార్ అట్లెళ్ళదు పోలీసులు ఉంటారు వచ్చిందని వెళ్ళి శైలజాకిమా 10 లక్షలు విలువ చేసే వజ్రాలు మనకు 1 లక్షకే దక్కే ఎంత అదృష్టం ఈ పెట్టె నీ చేతిలోకి ఎలా వచ్చింది పెట్టె ఈ పెట్టె ఆ పెట్టె కాదు నాకు తెలుసు నువ్వు మాట్లాడుతున్నప్పుడే నాకు అనుమానం వచ్చింది దీంట్లో ఏముందో చూడండి ఈ పెట్టెలో ఏముంది ఏముంటుంది సార్ వాడు కొట్టేసిన వజ్రాలు ఇందులో ఉండుంటాయి వజ్రాల అలాంటివే ఉండవు ఇంతకీ నీకు వాడికి ఏమిటి కనెక్షన్ ఎవరికి సార్ వీడే వాడిని దొంగతనం చేసుకురమని పంపించుంటాడు నేను అలాంటి వాడిని కాదు నన్ను నమ్మండి ఏమండి మా వారు అలాంటి వారు కారండి చాలా మంచివారు ఏది మంచిదో ఒక్కసారి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి ఒక సింగిల్ కోటింగ్ ఇస్తే మొత్తం తెలిసిపోతుంది తీసుకురండి ఏంటిలా పోలీస్ స్టేషన్ కి రమ్మంటే అలా చూస్తున్నావు 10 లక్షలు విలువ చేసే వజ్రాలు 25,000 మా ఎస్ఐ గారికి లంచం ఇచ్చి బుట్టలో వేసుకుందామని చూస్తున్నావా 25,000 ఏంట్రా అవసరమైతే 40,000 ఇచ్చుకుంటాడు ఆఫ్టర్ 40,000 ఏంట్రా లౌండ్ ఫిగల్ గా 50,000 ఇచ్చుకుంటాడు బాబు ఆ 50,000తోనే సరిపెట్టండి ఇది బజార్లు తెలిస్తే నా పరువు గంగలో కలిసిపోతుంది ఏదో విధంగా ఎస్ఐ గారికి చెప్పి మమ్మల్ని ఈ ఊబి నుంచి తప్పించండి తొందరగా వెళ్ళి ఆ డబ్బేదో పట్టండి ఎస్ఐ గారితో మేము మాట్లాడతాం అలాగే సాల్ వాళ్ళిద్దరూ చాలా మంచి వాళ్ళే ఉన్నారు సార్ అవును సార్ మీరే ఎలాగైనా వాళ్ళని కాపాడాలి సార్ ప్లీజ్ ఓకే ఎస్ఐ గారు పెద్ద మనసు చేసుకుని ఈ చిన్నవాడిని కాపాడండి ఇంకెప్పుడు ఇటువంటి పనులు చేయకు జన్మలో చేయండి వెరీ గుడ్ అమ్మయ్యా
పది లక్షలు విలువ చేసే వజ్రాలు టోటల్ గా లక్షన్నరకే వచ్చాయి. మనం లక్కీ ఫిలోసఫీ. రాళ్ళు, అన్ని రాళ్ళు. అయ్యో, అంత మోసం, తగ అన్యాయం. చంద్రగడ ఎక్కడ పోయాడ్రా? ఇంకా రాలేదు. వాడు తొందరగా వస్తే బాగుండు, లాత్రి కొట్టేసిన డబ్బులు పంచుకోవచ్చు. వాడెప్పుడు ఇంతే అనుకున్న టైంకి రాడు. రేయ్, వచ్చేసా? న్యూస్ లేకుండా ఈ చంద్రారాడు క్యాలిక్యులేషన్ మిస్ కాడు. ఈ పేపర్ చదివితే మీకే తెలుస్తుంది. ఇందులో ఏముందిరా అంత గొప్ప న్యూస్? నసపెట్టగా, అందులో ఏముందో నువ్వే చదివినిపించు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శివనాగపురం అనే గ్రామంలో నాగపంచమి నాటి రాత్రి రెండు దేవతా సర్పాలు శివాలయంలో కలుసుకుంటాయని ఆ ఊరి నమ్మకం. ఆ సమయంలో గ్రామస్తులెవరూ బయటకు రారు. నాగరాజు నోటితో మణిని కక్కి తమ క్రీడలు ముగియగానే దాన్ని మింగేసి వెళ్లిపోతాడు. ఆ మణి ఖరీదు కొన్ని కోట్ల రూపాయలుంటుందని పురావస్తు శాఖ వారి అంచనా. ఇది నిజమా? అనేగా రాశారు. ఇంపాసిబుల్, నేను నమ్మను. పాసిబుల్? ఆలు చిప్పల్లోంచి మంచి ముత్యాలు తయారైనట్టే పాము విషయం నుంచి కూడా నాగమణి తయారవుతుందని ఆ మధ్య సైన్స్ స్టూడియోలో చదివాను. అసలు ఆ ఊళ్ళో పాము మణియే పెడుతుందో లేక గుడ్లే పెడుతుందో మనం స్వయంగా వెళ్లి చూస్తే నిజం తెలుస్తుంది. కరెక్ట్. వీడి చెప్పింది నిజమైతే ఈ చిల్లర దొంగతనాలు మానేసి ఆ మణిని సంపాదిస్తే మన జీవితాలు సెటిల్ అయిపోతాయి. వెరీ గుడ్. తెలుసు, ఆ రోజు ఈ బాబే మమ్మల్ని ఆదుకోకపోతే ఎప్పుడో మా బతుకులు సమాధి అయిపోయేవి. అలాగా బాబు, ఇంత రాత్రి గుడిలో ఎందుకున్నారు? అది పక్క ఊరికి పని మీద వచ్చాం, అక్కడ ఈ గుడి మహత్యం గురించి చెప్పారు, చూద్దామని వచ్చాం. మేము లోపలుండగానే పూజారి తలుపులు వేసుకుని వెళ్ళిపోయారు, అది మేము చూసుకోలేదు కదరా. అవునవును. అయ్యో పాపం, చిన్న పొరపాటుకు రాత్రంతా గుడిలో గడపాల్సి వచ్చిందన్నమాట. విన్నారుగా, పొరపాటు రెండు వైపులా ఉంది. వీళ్ళని విడిపించటానికే ఆ నాగమ్మ తల్లి గుడిగంట ముగించి ఉంటుంది. ఇంకా వీళ్ళని విడిచిపెట్టండి. రండి బాబు, ఈరోజు మా ఇంట్లో ఉండి రేపు ఉదయాన్నే వెడుతురుగాని. రండి.
అన్ని కూలలో ఉన్నాయి సొలకాయ కూడా వండలేదా అదేం కూర బాబు సొలకాయ కూర మాటలు నీకెన్నిసార్లు చెప్పానురా సొరకాయ అనొద్దు ఆనపకాయ అనమని అది వింటానికి భూతమట్లా ఉంటుంది అదే మాస్టరు వాడికి రాక్షణం పలకదు రాకు బదులు లా అంటాడు సొరకాయ కూర అంటే వాడికి ఇష్టం అది వండలేదా అని అడుగుతున్నాడు అంతే కదరా దానికేం భాగ్యం బాబు రాత్రి గుండిస్తే పోలే అదేంటి బాబు నువ్వు తినటం లేదు మా అమ్మాయి సాంబారు చాలా బాగా చేస్తుంది వడ్డించు అమ్మా అందులో సొలకాయ ముక్క లేదా చెప్ నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను నీకు ఇష్టమేనా बाबू नवने अभ्यंतर लेदे अम्मा चेस्क मरी धनुष की मेमेदल की मुंदू वनक एवरू लेर मास्टर मेलकटे फ्रेंड पे मेमे जल अंटे धनुष अस्टर अबे अदेन बाबू నేను మానవత్వం మీద నమ్మకం ఉన్నవాణ్ణి అది ఈ ధనుషులో చూశాను మా అమ్మాయి లక్ష్మి గురించి మీకు నిజం చెప్పాలి అది విన్న తర్వాత మీ నిర్ణయం చెప్పండి లక్ష్మి నా సొంత కూతురు కాదు ఒక రోజు ఎవరకన్నా బిడ్డో ఇలా వదిలేసిపోయారు వాళ్ళకి మనసాల ఒప్పిందో కాలికాలం ఏం చేస్తాం నాగమ్మ తల్లి ఆశీర్వదించింది కాబట్టి ఈ పాపను యా అనాథాశ్రమంలోనన్నా చేర్పిద్దాం వద్దు ఆ బిడ్డను నేను పెంచుకుంటాను అమ్మా నాగమ్మ తల్లి నువ్వు కరుణిస్తే ఈ పాపకి నీ పేరే పెట్టుకొని నా సొంత బిడ్డలా పెంచుకుంటాను దీవించి ప్రసాదించు తల్లి రామ్మా నాగలక్ష్మి తల్లిదండ్రులు ఎవరో తెలియని పాపను తెచ్చి పెంచుకున్నాను పెళ్లి చేయాలని ఎన్నో సంబంధాలు చూశాను పిల్లని చూసిన వాళ్ళు పెళ్లి చేసుకోవాలనుకున్న వాళ్ళు లక్ష్మి తల్లిదండ్రులు ఎవరో కులం ఏమిటో నాకు తెలియదని చెప్పగానే ఏదో ఒక సాకు చెప్పి తప్పుకున్నారు ఈ నిజాన్ని దాచి నేను మాత్రం పెళ్లి చేయదల్చుకోలేదు నాకు అలాంటి పట్టింపు లేవు మాస్టారు లక్ష్మిని పెళ్లి చేసుకోవడానికి నాకే అభ్యంతరం లేదు బాబు చిన్నవాడివైనా పెద్ద మనసుతో పెళ్లి కొప్పుకున్నావు చాలా సంతోషం బాబు చాలా సంతోషం అమ్మా మంచిదమ్మా వెళ్ళొస్తామండి అలాగే బాబు తండి లేండి కారపండి లేండి ఒకసారి దిగండి దేనికి దిగండి చెప్తాను దిగండి రండి ఆ నాగమతల ఆశీర్వాదం తీసుకుని వెళ్దాం ఆశీర్వాదం ఎందుకు పెళ్ళైన ఆడపడుచు మొదటిసారి అత్తారింటికి వెళ్ళేటప్పుడు ఆ నాగమతల ఆశీర్వాదం తీసుకుంటే అన్ని శుభాలే జరుగుతాయి మంచితనం మనలో ఉంది నో కొలిచి ఆ నాగదేవతలో కాదు ఇట్స్ జస్ట్ ఎ స్నేక్ అయ్యో అంత మాట అనకండి రే నీ నమ్మకం నీది చెల్లెల నమ్మకం చెల్లెలదిరా చెల్లైన నమ్మకం కాదనే హక్కు మనకు లేదులా చెల్లైని గౌరవించడం మన ధర్మంరా ఓకే 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 సరే నన్ను రమ్మని బలవంత పెట్టుకో కావాలంటే నువ్వు వెళ్ళు అలాగేనండి ఇప్పుడే వచ్చేస్తానా రేయ్ నన్ను ఎందుకు రాకొడతావు నాకు ఇష్టం లేని పని నాతో చేయించినందుకు కాలిక్యులేషన్ లేందే ఈ చంద్రయ్య పని చేయడు రేపు మన ప్లాన్ సక్సెస్ కావడానికి చిన్న పునాదేశ అంటే లేపు మనం ఇక్కడికి వచ్చినా ఎవరికి అనుమానం లేకుండా కరెక్ట్ ఓహో అమ్మా నాగమ్మ పెళ్లి కాగానే జంటగా వచ్చి
నీ ఆశీర్వాదం తీసుకుందాం అనుకున్నాను. ఎందుకో ఆయన ఇష్టపడడం లేదు. ఆయన రానందుకు క్షమించు తల్లి. మొదటిసారిగా అత్తారింటికి వెళ్తున్నాను. అక్కడ నా కాపురం పది కాలాల పాటు పచ్చగా ఉండాలని మమ్మల్ని దీవించు తల్లి. లక్ష్మి, ఇదే మన ఇల్లు. లక్ష్మి, ఇదిగో ఇంటి తాళాలు. ఇక నుండి ఈ ఇంటి బరువు బాధ్యతలు నువ్వే చూసుకోవాలి. తప్పకుండానండి. నా బాధ్యత మీరు తీసుకున్నప్పుడు ఈ ఇంటి బాధ్యత నేను తీసుకోకుండా ఉంటానా? థాంక్స్. రా, ఇల్లు చూపిస్తాను. ఇది బెడ్రూమ్, ఇది గెస్ట్ రూమ్, తర్వాత లక్ష్మి ఏం చూస్తున్నావు? అదే పూజ గది ఎక్కడా అని. నీకు ముందే చెప్పాను కదా, నాకు దేవుడన్నా దేవతలన్నా నమ్మకం లేదని. రా పోదాం. ఇది వంటగది. బాగుందండి, ఇంకా మీరు వెళ్ళండి, నా పని నేను చూసుకుంటాను. అసలు ఈ వంటలు ఆడవాళ్లే చెయ్యాలని ఎవరు చెప్పారో గాని వంటగది చూస్తే చాలు మొగుణ్ణి మర్చిపోతారు. వచ్చిన రోజునే వంట వరకు మొదలు పెట్టాలా? వంట రంగమ చేస్తుంది గాని నువ్వు. అదేం కుదరదు, మీరు వెళ్ళి స్నానం చేయండి, నేను వంట చేసి వచ్చేస్తాను. కమ్ ఆన్ డార్లింగ్. అయ్యో వెళ్ళండి. ఏయ్, ఏంటమ్మ గారు వంట మీరు చేస్తున్నారు, నేను చేస్తాను, మీరు వెళ్ళండి. పర్వాలేదు, నేను చేస్తాను. ముందు మీ అయ్యగారికి ఏమి ఇష్టమో చెప్పు. మా అయ్యగారికి గుత్తంకాయ కూర అంటే చాలా ఇష్టం. ఏమండి ఏమండి? ఏం చేస్తున్నారమ్మా? ఈ తాళం చేయి పట్టడం లేదు రంగమ్మా. ఆ గది తాళం సేవలు అయ్యగారి దగ్గర ఉంటాయమ్మా. అయ్యగారి దగ్గర? ఈ గదిలో ఏముంది? అది మాత్రం నన్ను అడగద్దమ్మా. ఏమిటి, టిఫిన్ తినకుండా ఆలోచిస్తున్నా? ఏం లేదండి, మీరేమనుకోనంటే మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను. అడగమంటారా? అడుగు. నువ్వు అడగాలే గాని నేను కాదంటానా? ఏం లేదండి, ఇల్లు తుడిచేటప్పుడు ఒక గదికి తాళం వేసింది, దాన్ని తెరవమంటే భయపడుతూ మిమ్మల్ని అడగమని చెప్పింది రంగమ్మ. ఇంతకీ అందులో ఏముందండి? ఇంకెప్పుడు ఆ విషయం నన్ను అడగదు. ఆ గది సంగతి మర్చిపో. అయ్యో నాకు డ్రింక్ అలవాటు ఉంది, ఏమనుకోకు. పర్వాలేదు, రెండు భోంచేద్దురు గాని. అది మన పెళ్ళైన సందర్భంగా ఫ్రెండ్స్ అడిగితే పార్టీ ఇచ్చాను, అక్కడే భోంచేశాను. పదండి, పడుకుందురు గాని. అవును, నువ్వు భోంచేశావా? నాకు ఆకలిగా లేదండి. ఆకలి లేదా? నేను తినిపిస్తాను. వద్దండి, పొద్దున్నే మీ మనసు బాధ పెట్టాను, అందుకే ఈ పూట భోజనం మానేసి
నాకు నేనే శిక్ష విధించుకున్నాను. ఇంకెప్పుడు మీ మనసు నొప్పించరండి, నన్ను క్షమించండి ప్లీజ్. లక్ష్మి నీకేం కావాలో చెప్పు. నాకు వేరే ఏం కావాలండి? మీరు తప్ప ఆడదానికి మొదటి కాన్పు పునర్జన్మతో సమానం అంటారు. ఆ టైంకి మాత్రం మీరు నా పక్కనుంటే చాలండి. అలాగే మిమ్మల్ని చూసి చాలా కాలమైంది. నిన్ను చూసి చాలా కాలమైంది. గంగా యమునా సరస్వతి అందరు రండరా. అందరూ ఫ్రెష్. ఫ్లష్ మా కొద్దు సల్వీస్ బండే కావాలి. మీరు వెళ్ళి లోపల కూర్చున్నారా? చంద్రలా గారు గంట అయినా ఇంకా లాలేదేంట్లా? వీడు ఇంతసేపు లోపల ఏం చేస్తున్నాడు బాబు? ఏం చేస్తున్నాడు? నేను ఇంతకీ ఏం జరిగింది? మా సక్కుపై మీకు ఏమైనా కోఆపరేట్ చేయలేదా? ఇంతకీ ఏం జరిగిందో చెప్పవే. నన్ను పేరు అడిగాడు, ఊరు అడిగాడు, చెప్పాను మీ కులం ఏంటి అన్నాడు, అది చెప్పాను. అయితే ఆ కులంలో నల్లో నేను అమ్మకూడదు అన్నాడు. అప్పుడు మీ కులం ఏంటి అని అడిగాను, అతను చెప్పాడు నేను ఆ కులంలో ఎర్రోళ్ళు నమ్మకూడదు అన్నాను. చూడు బాబు, ఆ అమ్మాయిని కాబట్టి ఇంకో అమ్మాయిని సెలెక్ట్ చేసుకోండి, అంతేగాని ఇలా గొడవ మాత్రం చేయద్దు. నువ్వే కావాలా? అవును అయ్యా బాబోయ్, ఈ వయసులో నీకెంత అదృష్టం అమ్మా. నువ్వు వెళ్ళి రెడీ అయిపో. తల్లి ఒప్పు తల్లి, లేకపోతే చాలా గొడవలు జరిగిపోతాయి. సరే నువ్వు ఇక్కడే ఉండు, నీ కబురు చేస్తాను. నువ్వు రెడీ అయిపోలా? ఒలే చంద్ర, ఫుల్ బాటిల్ వెళ్తుంది ఎట్లా? ఒకవేళ దాంతో వీడికి అభిషేకం చేస్తారేమో. లక్కీ పిల్లవలా నువ్వు. ఆంటీ ఇతని గదికి పంపించమన్నారు. లేచిపో. ఏమ్మా? నాన్నా ఒంట్లో ఎలా ఉందమ్మా? బానే ఉంది నాన్న. మాయ గారు మీరే ప్రచారం? ఇప్పుడే బాబు, మీరు పంపిస్తే అమ్మాయిని పురిటికి మా ఊరు తీసుకెడదామని వచ్చాను. నాదే ఉందండి, మీ ఇష్టం, మీ అమ్మాయి ఇష్టం. దాందే ఉందిలే బాబు. ఏమ్మా లక్ష్మి, నీ ఉద్దేశం ఏమిటి?
మీరు తప్పుగా అనుకోకపోతే నా మొదటి కాన్పుని ఏనున్న చోటే జరుపుకోవాలని నాకు ఆశగా ఉంది. పిచ్చి తల్లి, అల్లుడు గారు నిన్ను ఎంత ప్రేమతో చూసుకుంటున్నారో ఆ మాత్రం అర్థం చేసుకోలేనా అమ్మా? అలాగే కాని మావయ్య గారు ఒకటి రెండు రోజుల్లో డెలివరీ అవుతుందని డాక్టర్ గారు చెప్పారు. మీరు కూడా ఇక్కడే ఉంటే లక్ష్మికి ధైర్యంగా ఉంటుంది కదా? అవునన్న, మీరు ఇక్కడే ఉంటే నాకు తోడుగా ఉంటారు. మీ ఆరోగ్యం కూడా డాక్టర్ కి చూపించుకోవచ్చు. అలాగేనమ్మా, అంతా నాగమ్మ తల్లి దయ. వాట్ నాన్సెన్స్, ఇవన్నీ మూఢ నమ్మకాలు. రండి నాన్న, మీరు స్నానం చేద్దురుగాని. ఏంట్రా అందరూ ఒక్కసారిగా వచ్చారు? ఏముంది, నీకు బిడ్డ పుట్టబోతున్న సంతోషంలో మన ప్రయాణం సంగతి మర్చిపోతావేమో అని గుర్తు చేయడానికి వచ్చాం బాబు. గుర్తుందిరా, ఓ ఐదు నిమిషాలు వచ్చేస్తాను, త్వరగా రా. ఏమిటి లక్ష్మి? ఎందుకు ఏమిటి అని అడగను, కానీ ఊరికెళ్ళటం తప్పదా? తప్పదు లక్ష్మి, బిజినెస్ కదా. ఏం లేదండి, డెలివరీ టైం కదా, నాకెందుకో భయంగా ఉంది. ఏమిటో పిరికి దానిలా, మీ నాన్నగారు ఉన్నారు, డాక్టర్ అవసరం అయితే పిలవడానికి పనివాళ్ళు ఉన్నారు, ఇంకా భయం దేనికి? ఎంతమంది ఉన్నా మీరున్నట్టు కాదు కదండి, డెలివరీ టైంలో మీరు నా దగ్గరే ఉంటానని మాటిచ్చారు కదా. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నాను? జస్ట్ వన్ డే అంతేగా, ఆ టైంకి తప్పకుండా తిరిగి వచ్చేస్తాను. సరేనా? సరేనండి. వెరీ గుడ్, వస్తా.
సరిపోతున్నందుకు బాధపడటం లేదు. నిన్ను నిన్ను విడిచిపోతున్నందుకే నా బాధంతా. నాదా, మీరు లేకుండా నేను మాత్రం జీవించగలనా? నేను ప్రాణత్యాగం చేసుకుని మీతోనే వచ్చేస్తాను స్వామి. తొందరపడుకు. ఆ నాగమణి తొంగిలించి మన ఎడబాటు కారణమైన ఆ దుష్టులకు బుద్ధి చెప్పు. మనం కరుణిస్తే కోటి వరాలిస్తావని, హాని చేస్తే అంతం చూస్తావని లోకానికి ఒక్కసారి కనిపిప్పు కలిగించు. మన ఎడబాటు కారణమైన ఆ దుష్టులకు బుద్ధి చెప్ప. మనం కరుణిస్తే కోటి వరాలిస్తావని, హాని చేస్తే అంతం చూస్తావని లోకానికి కనిపిప్పు కలిగించు.
మాయ లక్ష్మికి ఎలా ఉంది? వచ్చావు బాబు, అమ్మాయికి ఆపరేషన్ చేయాలంటున్నారు. నాకేదో భయంగా ఉంది. డాక్టర్ ఏం భయపడక్కర్లేదు. అడ్డం తిరిగిన బిడ్డను ఆపరేషన్ చేసి బయటికి తీయాలనుకుంటే ఏదో మిరకలు జరిగినట్టు సుఖప్రసవం అయింది. మీకు ఆడపిల్ల పుట్టింది. స్నానం చేసి త్వరగారండి. పాదప్పం గారు స్నానం చేసి వద్దాం. ఇదిగో ఈ డ్రెస్ తీసుకోమా. ఏయ్, ఆ డ్రెస్ ఏం బాగాలేదు. నా పావనికి నేనే సెలెక్ట్ చేస్తాను. ఆహా, ఈ డ్రెస్ బాగుంటుంది. అదేం బాగాలేదు. ఈ డ్రెస్ బాగుంటుంది. లేదు, ఇదే బాగుంది. ఇదే బాగుంటుంది. లేదండి, ఇదే బాగుంటుంది. సరే, పావనిని అడుగుదావా? పావని, ఇది నేను సెలెక్ట్ చేసిన డ్రెస్ బాగుంది కదా, వేసుకుంటావా? పావని, మీ అమ్మది ఓల్డ్ టెస్ట్ ఏం బాగాలేదు. ఇది లేటెస్ట్, నా సెలెక్షన్. బాగుంది కదా? అది బాగుండదని నేను చెప్తున్నాను కదా. అరే, చెప్తుంది నీకు కదా, పావనికి ఈ డ్రెస్ బాగుంటుంది. కాదు, ఇదే బాగుంటుంది. లేదు, ఈ డ్రెస్ బాగుంటుంది. కాదండి, ఇదే బాగుంటుంది అని చెప్తున్నాను కదా. పావనికి నా సెలక్షన్ బాగుంటుంది. చాలా అసహ్యంగా ఉండండి. నువ్వు సెలక్షన్ చేసింది అసహ్యంగా ఉంటుంది. మీకు ఏం తక్కువ చెప్పండి? అసలు ఏంటో ఏంటి, మీరు ఎప్పుడు చూడండి, నాకు ఈ డ్రెస్ నచ్చింది. నా తల్లి మన ఇద్దరం బాధపడకూడదని వేరే డ్రెస్ సెలెక్ట్ చేసుకుంది. లక్ష్మి, ఈ రోజు నా ఫ్రెండ్స్ అనంత్, భూషణ్, చంద్రాలు దుబాయ్ నుంచి వస్తున్నారు. వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి నేను ఎయిర్పోర్ట్ కు వెళ్తున్నాను. వస్తానా? ఆ, ఏమండి, మీ ఫ్రెండ్స్ వస్తున్న ఆనందంలో ఇవాళ మన పావరి పుట్టినరోజు మర్చిపోవద్దు. వాళ్ళని కూడా భోజనానికి తీసుకురండి. ఓకే, బై పావని. బై రంగమ్మా. నేను పావని గుడికి వెళ్ళొస్తాం, ఇల్లు చూసుకో. అలాగే అమ్మా. పదమ్మా. ఏంటమ్మా ఈ రోజు ఇంతమంది పూజలు చేస్తున్నారు? ఈ రోజు నాగ పంచమి, నాగమ్మ పండగ. ఓహో, అందుకే నాకు పూజలు చేస్తున్నారన్నమాట. నీకా? అవును, ఈ రోజు నా పండుగే కదా. నీ పండుగ? నా పుట్టినరోజు పండుగ కదా. అవునమ్మా, నాగపంచమి రోజునే నువ్వు పుట్టడం నిజంగా మా అదృష్టం. పద, పూజ చేద్దాం. అందరి సంసారాలు చల్లగా, పసుపు కుంకాలు పచ్చగా ఉండాలని చేస్తారు. మరైతే ప్రహ్లాదుడి తల్లి లీలావతి కూడా పరమ భక్తురాలట కదా. అవును, ఆమె భర్త హిరణ్యకశిపుణ్ణి భగవంతుడే నరసింహ అవతారం ఎత్తి చంపాడట కదా. అతను పరమ దుర్మార్గుడు. కానీ అతని చావు వల్ల శిక్ష అనుభవించింది భక్తురాలైన లీలావతి కదా. చిన్నదానివైనా పెద్ద ప్రశ్నే వేశావమ్మా. ప్రతి యుగంలోనూ భగవంతుడే ఒక అవతారం ఎత్తి దుష్టుల్ని సంహరిస్తున్నట్టుగా భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడే చెప్పాడు. అందుకని అతన్ని చంపి తన భక్తుడైన ప్రహ్లాదుణ్ణి రక్షించాడు. స్థూలంగా చూస్తే లీలావతికి అన్యాయం జరిగిందనిపిస్తుంది. కానీ ధర్మసూక్ష్మంగా ఆలోచిస్తే హిరణ్యకశిపుని చావు ఎవరికీ శిక్ష కాదు, అతని చావు అతనికే శిక్ష. అంటే దుష్టుల్ని శిక్షించడం తప్పు కాదన్నమాట. కాదమ్మా. మరైతే నువ్వు కొలిచే ఈ నాగదేవత కూడా అవతారమేనా? అవతారం కాకపోయినా ఈమె కూడా ఆ దేవుని అంశే. నువ్వు పూజ చేసే దేవత పాము, అది పగపడితే వదలంటారు కదా. ఒకవేళ ఏ భక్తురాలి భర్త దానికి అన్యాయం చేసి దాని కోపానికి బలయ్యాడనుకో, అది తప్పు కాదంటావా? తప్పు కాదమ్మా. విధి, అది ఆడించే నాటకంలో పరమ పతివ్రతలైన లీలావతి, మండోదరి లాంటి వారెంతో మంది శిక్ష అనుభవించారు. మానవ మాతృలం మనమెంత అంతేనంటావా? అబ్బా, నువ్వు చిన్నపిల్లవి, నీకెంత చెప్పినా అర్థం అవుదు. గాని
ముందు నన్ను పూజ చేసుకొనివు. సరే. నువ్వు లేని టైంలో ఒక సచ్చ ఐడియా ఇచ్చాడు, 7 సంవత్సరాలు జైల్లో కూర్చున్నావు, మళ్ళీ ఇస్తాడంటే ఐడియా ఐడియా సచ్చడే ఇచ్చానులా. మినిస్టర్ గారు పిఎని కిడ్నాప్ చేయమంటే మినిస్టర్ గారిని కిడ్నాప్ చేశాను, చిన్న పొలపాటు అంతే. ఇద్దరు కలిసి కొడుతున్నా. వీడిచ్చిన మెథ ఐడియా వల్ల 7 సంవత్సరాల లోపల పెట్టి ఒళ్ళంతా హూనం చేశారా? సర్లేరా, అయిందేదో అయింది, ముందు ఇంటికి వెళ్దాం పదండి. మీ ఇంటికా? అవునరా, లక్ష్మితో మీరు జైల్లో ఉన్నట్టు నేను చెప్పలేదు. బిజినెస్ కోసం దుబాయ్ వెళ్ళినట్టు చెప్పాను. ఈ రోజు మా పావన పుట్టినరోజు, అందరం కలిసి ఇంట్లో భోంచేద్దాం. రండి దుబాయ్. రే, మా పావన ఉంది చూసారు, ఎంత తెలివైన పిల్ల అనుకున్నారా? లక్ష్మి రండి రండి. బాగున్నారా? చూసి చాలా రోజులైంది, ఏంటిలా చిక్కిపోయారు? ఫుడ్ ప్రాబ్లం. దుబాయ్ లో మన ఫుడ్ ఉండదు కదా, అందుకని అక్కడే నా క్యాలిక్యులేషన్ మిస్ అయింది. 7 ఏళ్ల కాంట్రాక్ట్ కూడా అయిపోయింది, ఇక్కడికి వచ్చాంగా నో ప్రాబ్లం. పావని, ఈ అంకుల్స్ ఎవరు తెలుసా? నాకు 7 ఏళ్ల నుంచి తెలుసు, కానీ చూస్తున్నది ఇప్పుడే. ముందే తెలుసా? ఎలా? ఆల్బమ్ చూపించి ఎప్పుడూ వీళ్ళ గురించే చెప్తుంటావుగా. పేర్లు కూడా చెప్పనా? ఏ ఫర్ అనంత్, బి ఫర్ భూషణ్, సి ఫర్ చంద్ర, డి ఫర్ ధనుష్. వరుసగా ఏబిసిడీల పేర్లు భలే పెట్టుకున్నారు రెడీ. చాలా తెలివైన పిల్ల. హ్యాపీ బర్త్డే స్వీటీ. థ్యాంక్ యూ. కమ్ ఆన్, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. హ్యాపీ బర్త్డే టు యూ. పావని రామ్మ, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను భోజనం రెడీ చేసి పిలుస్తాను. రా. ఓకే రండి, కూర్చోండి రా. ఎరా, ఆ నాగమణి ఉందా, అమ్మేశావా? అమ్మలేదు. ఏ, మీరు వచ్చాక అమ్ముదామని భద్రంగా లాకర్ లో దాచాను. యు ఆర్ వెరీ గ్రేట్ ధనుష్, నువ్వు ఆ మణిని అమ్మేశావన్న అడిగేవాడే లేడు. కానీ మా కోసం ఇన్నాళ్ళు ఆగావంటే నువ్వు ఫ్రెండ్షిప్ కి ఇస్తున్న వాల్యూ గ్రేట్. మనం ఎప్పుడు ఏ పని చేసినా కలిసే చేశాం, ఈ మణిని కూడా కలిసే అమ్మేద్దాం. ఈరోజు మణిని కొనటానికి అరబ్ కంట్రీస్ నుంచి ఒక షేక్ వస్తున్నాడు, రాత్రికి అతను మనం డ్రాగన్ క్లబ్ లో కలుస్తున్నాం. గుడ్.
ఉన్నది 1 2 3 థర్డ్ ఫోల్ లో కదా మరి పాము లోపలికి ఎలా వచ్చిందబ్బా వచ్చిన పాము ఆ షేక్ని ఎందుకు కరవాలి అలా ఆలోచించుకుంటూ పోతే అన్ని అనుమానాలే వస్తాయి మనం ఏమీ చేయలేం జరిగిందేదో జరిగిపోయింది మరో పార్టీని చూద్దాం రేయ్ ధనుష్ చచ్చినోడు ఎలాగూ చచ్చాడు ఆ నాగమణ్ణి ఇంతకాలం నీ దగ్గరే పెట్టుకున్నావు దాన్ని నమ్మేంత వరకైనా నా దగ్గర ఉంచుకుంటానరా బేరం కుదరగానే ఇచ్చేస్తాను సరే వద్దు వీళ్ళకి మాత్రం ఇవ్వద్దు వీడి బుద్ధి అసలు మంచిది కాదు ఎప్పుడు ఎలా మాలిపోతాలో తెలియదు ఈ మనిని నీ దగ్గరే భద్రంగా ఉంచు నన్ను అనుమానిస్తున్నావా నా నిజాయితీ నిరూపించుకోవడానికైనా కొన్ని రోజులు ఆ నాగమణ్ణి నా దగ్గర పెట్టుకుంటాను ఇవ్వరా నో ధనుష్ వీణ్ణి మాత్రం నమ్మొద్దు రే 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 మీరందరూ ఒకటైపోయి నన్ను ఫుల్ చేస్తున్నారా అన్యాయమరా రే లే మనిషి మంచోడవేలా నీ బుద్ధే మంచిది కాదు ఏంటి అంకుల్ దేని గురించి పోట్లాడుకుంటున్నారు ఏం లేదు పావని మా దగ్గర ఒక వస్తువు ఉంది అది ఎవరి దగ్గర దాచుకుంటే బాగుంటుందా అని డిస్కస్ చేసుకుంటున్నాం బస్ అంతే కదా లాటరీ వేయండి ఎవరికి వస్తే వాళ్ళ దగ్గర ఉంచండి కరెక్ట్ ఐడియా రే లాటరీ వేద్దాం పదండ్రా కంపెనీ ఉదయనే వెళ్ళు వద్దులేలా ఇప్పుడు మణి నా దగ్గర లేదు కదా నాకేం పర్లేదు నేను వెళ్తాను మణి జాతలు సరే ఏంటమ్మా ఇంత అర్ధరాత్రి వంటలుగా ఇక్కడ ఉన్నావు నీకోసమే నా కోసమే అవును 7 సంవత్సరాల క్రితం నాగపంచమి నాడు నా భర్తను చంపి నాగమణి అపహరించిన వాళ్ళల్లో నువ్వు ఉన్నావు గనక అంటే నువ్వు మీ మీద పగపట్టి మిమ్మల్ని అంతం చేయటానికి పుట్టిన పాముని లాటరీలో ముందు నీ పేరే వచ్చిందిగా అందుకే నిన్ను చంపి తర్వాత మిగిలిన వాళ్ళ సంగతి చూస్తాను
మొన్న షేకుని చంపింది పామే, నిన్న అనంతం చంపింది పామే అని డాక్టర్ సర్టిఫై చేశాడు. మనం చంపిన పాము మన మీద పగబట్టిందేమన్న అనుమానంగా ఉంది. పగబట్టడానికి మనం చంపిన పాము బతికుంటే కదా. మనం పామును చంపడానికి వాళ్ళు పాము కరిచి చావటానికి సంబంధమే లేదు. ఇట్స్ జస్ట్ ఏ కోఇన్సిడెంట్. మనం అక్కడే పొరపాటు పడుతున్నాం. మనం చంపిన పాము చెళ్లగట్టు మీద బురద పాము కాదు, దేవాలయంలోని దేవతా సర్పాన్ని. నా క్యాలిక్యులేషన్ ప్రకారం మన అనంతం చంపింది ఆ పామే. షట్ అప్, వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్. దేవతలు లేరు, దేవతా పాములు లేవు. మరీ ఎక్కువ ఆలోచించక వెంటనే నాగమణి అమ్మే ఏర్పాట్లు చూద్దాం. రే భూషణ్, ఆ మణి నీ దగ్గరే ఉందిగా? నా దగ్గరే ఉంది. ఏమండి, అనంత్ పాము కాటు వల్ల చనిపోయాడా? కార్ యాక్సిడెంట్ లో చనిపోయాడు. అబద్ధం, మీరు అనంత్ చావు గురించి మణి గురించి మాట్లాడుకోవడం నేను విన్నానండి. అది నీకు అనవసరం. కాదండి, అది నాకు అవసరం. నేను ఇంటికి వచ్చినాడే ఈ ఇంటి పరువు మర్యాద కాపాడతానన్నాను. చెప్పండి, మీరు చేసే బిజినెస్ ఏంటి? చెప్తాను విను. స్మగ్లింగ్ నా బిజినెస్, దొంగతనం నా వృత్తి, చీటింగ్ నా హాబీ. ఏమిటండి, చీటింగ్ చేస్తానని చెప్తున్నారా? వద్దండి, మీరు చట్టం నుంచి తప్పించుకు తిరుగుతున్నా. పైనున్న భగవంతుడు వేసే శిక్ష నుంచి తప్పించుకోలేరు. భగవంతుడు శిక్ష? చూడు, నాకు తెలిసింది ఒక్కటే, ధనవంతుడే బలవంతుడు, బలవంతుడే భగవంతుడు. అంతకు మించి మరో దేవుడు లేడు. ఎస్, సింహాన్ని పుట్టించింది, లేడిని పుట్టించింది కూడా ఆ దేవుడే. సింహానికి ఆహారంగా లేడిని చేసి దాన్ని చంపుకు తినమని పంజా ఇచ్చాడు. ఇదానే దేవుడి ధర్మం. అదే ధర్మాన్ని నేను పాటిస్తే పాపం. ఆ దేవుడి సృష్టి గురించి మనకెవరికి అర్థం కాదండి, నమ్మిన వారికి తెలుస్తుంది ఆయన మహిమ. అసలు ఆ దేవుడనే పదానికి అర్థం ఉంటేగా. ఆయన నమ్ముకుని ఉపవాసాలు పూజలు చేసి కుండెలు పగిలి చచ్చిన వాళ్ళ బతుకులు చూపిస్తాను. రా, చూడు, నీకంటే ఎక్కువగా మా అమ్మ నాన్నలు ఈ దేవుళ్ళను ఎంతగా నమ్ముకున్నారో తెలుసా? తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహే తన్నో రుద్ర ప్రచోదయాత్. శ్రీ భవానీ సమేత కేదారేశ్వర దేవతాభ్యో నమః. సకరోపచార పూజాం సమర్పయామి. ఈ విధంగా పార్వతీ పరమేశ్వరుడు నమ్ముకున్న వారిని రక్షించి సర్వ సౌఖ్యాలిచ్చి కాపాడతారు. మనసులో మీ కోరికలు కోరుకుని లేచి కొబ్బరికాయ కొట్టండి. హలో, ఫారెస్ట్ రేంజర్ అర్జున్ స్పీకింగ్. ఎస్ సార్. అలాగా, ఓకే సార్, వెంటనే బయలుదేరుతున్నా. ఎస్ సార్. ఎక్కడికండి ఇంత అర్జెంటుగా బయలుదేరారు? ఎంతో కాలం నుంచి తప్పించి తిరుగుతున్న అడవి రుద్రయ్య మా రేంజ్ ఫారెస్ట్ లో ఉన్నాడని మెసేజ్ వచ్చింది. వాడిని పట్టుకోవడానికి నాకు స్పెషల్ డ్యూటీ వేశారు. ఏమండి, వాడు నీచుడు, పరమ దుర్మార్గుడు. మీరు ఈ పూజ రోజే వెళ్ళాలా? చూడు దేవి, నువ్వు దేవుణ్ణి ఎంతగా ఆరాధిస్తావో నేను నా డ్యూటీని అంతకంటే ఎక్కువగా ప్రేమిస్తాను. మనం నమ్ముకున్న ఆ దైవం మనల్ని తప్పక కాపాడుతుంది. బాయ్ బాయ్. అమ్మా, ఏంటమ్మా ఆలోచిస్తున్నా? నాన్నగారి గురించా? ఇందాక కథలో ఏం చెప్పారు? దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళని ఆయనే తప్పకుండా కాపాడతారని చెప్పారు కదా. నువ్వు ధైర్యంగా ఉండు.
వెరీ గుడ్ ఆఫీసర్ అర్జున్. టెర్రరిస్టులకు టెర్రరిస్ట్ అని, బందిపోట్లకు కొండవీటి సింహం అని, మోసగాళ్లకు మొనగాడివని విన్నాను. కానీ ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను, నువ్వు అక్రమంగా అడవి సంపదని దోచుకుంటున్నా, అడవి దొంగవని, గ్రామ ప్రజల్ని నీ దౌర్జన్యానికి వాడుకుంటున్న కిరాతకుడవని, ఎంతో మంది ఫారెస్ట్ ఆఫీసర్ని దారుణంగా చంపిన రాక్షసుడవని తెలిసే నిన్ను పట్టుకోవడానికి వచ్చాను. నన్ను పట్టుకోవడం మూడు రాష్ట్రాల పోలీసుల వల్లే కాలేదు, నీ వల్లేమవుతుంది. ఈ అడవి నాది, ఈ అడవిలోని సంపద నాది, నన్ను అడిగే హక్కు ఎవరికీ లేదు. ఇది నీ సొంతం చేసుకోవడానికి నీ బాబు సంపాదించిన ఆస్తి అనుకున్నావా? చట్టపరంగా ప్రభుత్వానిది, ధర్మానికి ఎదురు తిరిగితే న్యాయస్థానం నీకు శిక్ష వేస్తుంది. చట్టం, న్యాయం, ధర్మం వీటిని నమ్ముకుంటే మిగిలేది వాటి చివర్లో ఉన్న సున్నా. ముందు నువ్వు ప్రభుత్వానికి లొంగిపో, లేకపోతే నీ జీవితంలో ఉన్న ఆ చివరి సున్నా కూడా లేకుండా చేస్తాను. మర్యాదగా లొంగిపో, లేకుంటే నా ఈ చేతులు నీ పాలిటి యమపాశాలవుతాయి. నన్ను బంధించావని సంబరపడిపోకు. ఈ అడవి రుద్రయ్యను బంధించే శక్తి ఏ జైలు గోడలకు లేదు. నీ అంత చూస్తాను. నోరు మీరా కుక్క, బీ కేర్ఫుల్. Yes sir. నమస్తే. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఎంతో కాలంగా తప్పించుకు తిరుగుతున్న అడవి దొంగ రుద్రయ్యను ఫారెస్ట్ రేంజర్ అర్జున్ ఎన్నో ధైర్య సాహసాలను ప్రదర్శించి పట్టుకున్నారు. ఆ సందర్భంగా రాష్ట్ర హోంమంత్రి ఆయన్ని అభినందించారు. ఏమిటో అంత ఆనందంగా ఉన్నావు? ఏముందండి, హోమ్ మినిస్టర్ గారు అంతగా అభినందిస్తుంటే మీ భారీగా నాకింతకంటే ఆనందం ఏముంటుందండి? మా డాడీ అంటే ఏమనుకున్నావు? వెరీ పవర్ఫుల్ ఆఫీసర్. ఏరా, చట్టం గొట్టమని నన్ను జైల్లో పెట్టి నాతో విరోధం పెట్టుకున్నావు. నీ చేతుల యమపాశాలు అందులో నుంచి ఎవరు తప్పించుకోలేరన్నావు. నేను తప్పించుకొచ్చాను, నీ ఎదురుగా నించున్నాను, ఏం చేస్తావు? నీ ప్రాణానికి నా భార్యను అడ్డం పెట్టుకుని వీర ప్రతాపం చూపించడం ఏం గొప్ప కాదు. నీకు దమ్ముంటే రారా, మనిద్దరం చూసుకుందాం. చూసుకునే ముందు నిన్ను నీ పెళ్ళాన్ని కలిపి చిత్రవధ చే చంపుతాను. అయ్యో, 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 అ
తలుపులు మూసే ఉంచాను నా తల్లిదండ్రుల్ని చంపిన వాడిని చట్టం ఏమీ చేయలేదు ఎంతో నమ్ముకున్న ఆ దైవం కూడా నా వాళ్ళని కాపాడలేకపోయింది నా వాళ్ళనే నా నుండి దూరం చేసిన ఆ దేవుణ్ణి నేను ఎందుకు నమ్మాలి నో ఐ డోంట్ బిలీవ్ ద గాడ్ అమ్మ నాగమ్మ తల్లి నీపై పగతో రగులుతున్న నా భర్త మనసు చల్లార్చు ఓ పావని నువ్వా అమ్మా ఏంటి ఇలా వచ్చావు డాడీ కూడా వచ్చారా ఫ్రెండ్ ఇంటికి వచ్చాను అంకుల్ డాడీ వస్తానన్నారు రాలేదు మీ ఇల్లు పక్కనే కదా అని కొంచెంసేపు నీతో ఉందామని వచ్చాను మీ డాడీ ఎప్పుడు అంతేనమ్మా ఏ రోజు చెప్పిన టైంకి రారు అక్కడే ఆగిపోయావే లోపలికి రామ్మా నాకు భయం అంకుల్ ముందు దాన్ని తీసే అంకుల్ ఏంటి ముంగీసం చూసి భయపడుతున్నావా అదేం చేయదు నేను రాను ముందు దాన్ని తీసే అంకుల్ ఓకే గుడ్ బోన్లో పెట్టేశా నీకు భయం లేదుగా కమ్ ఆన్ మరీ అంత పిరికితనమైతే ఎలా ముంగీసం చూస్తే పాములు భయపడాలి గాని నువ్వు భయపడతావేంటమ్మా ఎవరు నువ్వు నేనా నిన్ను చంపటానికి వచ్చిన నృత్యదేవతను ఏంటి నువ్వు అనేది గుర్తులేదా 7 సంవత్సరాల క్రితం నా భర్తను చంపి నాగమణిని పట్టుకొచ్చావే మర్చిపోయావా మొన్న అనంతుని చంపాను ఈ రోజు నిన్ను చంపటానికి వచ్చాను హలో చంద్ర నేను భూషణ్ మాట్లాడుతున్నాను ఏంట్రా ఈ టైంలో ఫోను అనంతం చంపిన పాము ఇప్పుడు నన్ను చంపడానికి వచ్చింది నా జాగ్రత్త కోసం వచ్చిన ముంగిసను ఆ పాము మీదకి వదిలానరా అలాగా వెంటనే వస్తున్నా Yeah.
భూషణ్ ఏమైందిరా? ఏం జరిగింది భూషణ్? చంద్ర, పాము ఎవరో కాదు, పావని మన ధనుష్ కూతురు మన మీద పగబట్టి మనల్ని చంపటానికి పుట్టిన పావది. ఇదిగో నాగమడి భూషణ్. చంద్ర రారా కూర్చో. ఏంట్రా కొత్తగా పావన్ అలా చూస్తున్నావు? ఏదైనా న్యూస్ తెలిసిందేమో. ఇక్కడ నిన్ను చూసిన క్యాలిక్యులేషన్ మిస్ అయ్యాను. అదేంట్రా అర్థం లేకుండా అలా మాట్లాడుతున్నావు? నా తల్లి ఆదివారం ఇంట్లో ఉండకుండా ఎక్కడికి వెళ్తుంది? అదే నాకు ఏం అర్థం కావట్లేదు. ఇంతకీ ఏం జరిగిందిరా? ఏముంది, ఏదో చావు కబుర్ తెచ్చింటారు. ఆ విషయం నీకెలా తెలుసు? నీ మొహం చూస్తే అలా ఉంది. తప్పమ్మా, అలా మాట్లాడకూడదు. తప్పు కాదు, అరగంట క్రితం భూషణ్ చనిపోయాడు. ఏంటి, భూషణ్ చనిపోయాడా? ఎలా జరిగింది? ఏముంది, ఏ పాము కరుచుంటుంది? ఆ విషయం నీకెలా తెలిసింది? వెరీ సింపుల్, మొన్న అనంత్ అంకుల్ పాము కాటు వల్ల చనిపోయాడని అనుకోవడం నేను విన్నాను. అదే పాము కాటు వల్ల భూషణ్ అంకుల్ కూడా చనిపోయి ఉంటాడని ఊహించాను. తర్వాత ఆర్డర్ ప్రకారం సి అంటే నువ్వు. ఎందుకైనా మంచిది, జాగ్రత్తగా ఉండు. నాగపాముని. అమ్మా అమ్మా, నాగమ్మ తల్లి, నా జన్మ ధన్యం చేయాలని నా కడుపు పుట్టావమ్మా. పాప పరిహారం చేయటానికి, పగ తీర్చుకోటానికే నీ బిడ్డగా పుట్టాను. పగ ఎవరి మీద తల్లి? ధర్మాన్ని దైవాన్ని లెక్క చేయని పాపాత్ముల మీద. 7 ఏళ్ల క్రితం
నాగపంచమి నాడు నా భర్తను చంపి నాగమని ఎత్తుకుపోయిన దుర్మార్గుల మీద అంత పాపానికి ఒడిగట్టిన దురదృష్టవంతులు ఎవరమ్మా? నీ భర్త అతని స్నేహితులు నా కడుపున పుట్టి నిన్నే నమ్ముకుని నిచ్చు నీకే పూజలు చేస్తున్న దాన్ని రామాంగల్యాన్ని కోరుకుంటావా? నా భర్తను క్షమించలేవా అమ్మా? నువ్వే చెప్పావు గుర్తుందా, దుష్టుని శిక్షించడం కోసం భగవంతుడే ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క అవతారం ఎత్తాడని చెప్పావు, అందుకే హిరణ్యకశిపుని చంపాడన్నావు. దానికి లీలావతి తాళి కోల్పోయి శిక్ష అనుభవించిందంటే విధి అన్నావు. ఇప్పుడు నాకు అన్యాయం చేసింది నీ భర్తే అని తెలిసి క్షమించమంటున్నావు. ఎంత స్వార్థం! అక్కడ ఆవిడికో న్యాయం, ఇక్కడ నీకో న్యాయమా? ఎంతైనా అతను నీకు జన్మనిచ్చిన తండ్రమ్మా. అయితే అతన్ని క్షమించాలా? అప్పుడు నువ్వు చదివిన పురాణాలు అబద్ధమా? అందులో నీతి అబద్ధమా? కాదు. నువ్వు నమ్మిన గీత అబద్ధమా? అందులో రాత అబద్ధమా? దుష్టుల్ని శిక్షించడం కోసం దేవుడు అవతారాలు ఎత్తడం అబద్ధమా? వాళ్ళని చంపడం అబద్ధమా? కాదు. అందుకే నా భర్తను అంతం చేసి నా బ్రతుకు అన్యాయం చేసిన వాళ్లను చంపటానికే నీ కడుపున పుట్టాను, పగ తీర్చుకు తీర్తాను. నువ్వు పగబడితే కాటు వేస్తావని తెలిసినా అందరూ నీకే ఎందుకు పూజ చేస్తున్నారు? కష్టాల్లోంచి కాపాడతావని, కరుణించి కోరికలు తీరుస్తావని, అటువంటిది నా భర్తను చంపి నా ఐదుతనాన్ని తీసుకుంటానని నాతోనే చెప్తుంటే నేనెంత నరకం అనుభవిస్తున్నానో ఒక తల్లిగా ఒక ఆడదానిగా ఆలోచించమ్మా. నా భర్తను నా కళ్ళ ముందే నీ భర్త అతని స్నేహితులు కాల్చి చంపినప్పుడు నేనెంత బాధపడ్డానో ఆడదానిగా నువ్వు ఆలోచించు. అంటే నా భర్తను క్షమించి నా మాంగల్యాన్ని కాపాడేవా తల్లి? జాతస్య మరణం ధ్రువం, నీ భర్త చావు నా చేతుల్లోనే రాసిపెట్టుంది, దాన్ని ఎవరూ మార్చలేరు. ఓం నమో భగవతే రుద్రాయ, నమస్తే రుద్రమన్యవభూతో దైవే నమః, నమస్తే అస్తుదంబనే బాహుభ్యాముదతే నమః. యాతజిః శివతమా శివం బభూవతే మనః, శివాశరవ్యా జాతమతజా నో రుద్రమృడజా, యాతే రుద్రశివా తనోరఘోరాపాపకాశినీ. సజానస్తనుభాషంపమజాగిరిసంతాభిజాగసీః, తామిషం గిరిసంతహస్తే విదర్శస్తవే. నమో అస్తు ధంబనే బాహుభ్యాముదతే నమః, యాదైష శివతమా శివం బభూవతే తనుః, శివాశరవ్యాజాతమతయానో రుద్రమృడయా, దీర్ఘసుమంగళీ భూరాతే రుద్రశివా తనూరఘోరా పాపకాశినీ. ఏమ్మా రుద్రాభిషేకం చేసి వస్తున్నావా? నా తాళిని రక్షించుకోవడానికి నా తిప్పల్నే పడుతున్నా. అందుకే ఆయన కంటే ముందు నన్ను చంపి తర్వాత నీ పగ తీర్చుకో.
నీకో వరమిస్తున్నాను. ఏ తాళైతే తెంచుతానన్నాను అదే తాళు నీకు ఇస్తున్నాను. ఇది నీ మెళ్ళో ఉన్నంత కాలం నీ భర్త నేనేమి చేయను. తీసుకో. నిజమా? ఇదే మాట మీద నిలబడతానని నాకు ప్రమాణం చేయి. మాకు రెండు నాలుకలు ఉంటాయి కానీ మాట మాత్రం ఒక్కటే. నీ తృప్తి కోసం చేస్తున్నాను. చాలమ్మా, నాకు ఒక్క మాట చాలు. ఆగు, నేను నీకు ఇచ్చిన మాట మీద నిలబడి ఉండాలంటే నువ్వు నేను చెప్పినట్టు వినాలి. నేను పామునని, నీ భర్తను, అతని స్నేహితులను చంపటానికి వచ్చానని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరితోనూ చెప్పనని నాకు ప్రమాణం చెయ్యి. చెయ్యి. సరేనమ్మా. చంపి నాగమణి తెచ్చిన వారిలో ఇద్దరిని చంపాను. ఈ రోజు నిన్ను చంపటానికి వచ్చాను. చంద్ర, ఏంట్రా వెతుకుతున్నా? చేతిలో ఆ పిస్టల్ ఏంటి? సడన్ గా ఈ టైంలో నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చా? నాగమణి కోసం ఓ పార్టీ వచ్చింది, దాని విషయం మాట్లాడదామని వచ్చాను. అంతేనా? నా చావు చూద్దామని వచ్చావా? నీ చావా? ఏంట్రా నువ్వు మాట్లాడేది? మణి నువ్వు ఒక్కడివే కొట్టేయాలని అనంత్ నీ భూషణ్ ని పాముతో చంపించావు. ఇప్పుడు ఆ పావును నన్ను చంపడానికి పంపించావు. రే చంద్ర, పాము ఏమిటి, చంపడం ఏమిటి? నాకేం అర్థం కావటం లేదు. అవును, ఇప్పుడు నన్ను చంపటానికి వచ్చింది మీ ఇంట్లో నువ్వు పెంచుతున్న పామే. పాముని నేను పెంచుతున్నానా? ఎస్, పాప రూపంలో పామును పెంచుతున్నావు. ఆ పామే నీ కూతురు. నా కూతుర్ని ఏమన్నా అన్నావంటే నీ ప్రాణాలు తీస్తాను, జాగ్రత్త. నా ప్రాణాలు తీయటానికే కదరా నువ్వు ఇక్కడికి వచ్చింది. నా గొంతులో ప్రాణం ఉండగా నీ కమ్మని దక్కని. మర్యాదగా మణి ఇవ్వు. ఆ నాగమణి ఎక్కడుందో తీరా. Thank you.
ఏమిటండి, ఏమైంది, ఏమిటలా ఉన్నారు? మన పావని పావట, అనంతని భూషణ్ణి చంపింది కూడా మన పావనేనట. ఈరోజు చంద్రాన్ని చంపటానికి వెళ్ళింది కూడా మన పావనేనంట. ఎవరు ఎవరన్నారండి? ఇంకెవరు, ఆ చంద్రగాడు. మరి మీరు ఊరుకుంటానా? నా చిట్టి తల్లిని పావు అన్నందుకు చిదక్కొట్టొచ్చాను. ఏమండి, మన పావనిపై వచ్చిన అపనిందలన్నీ మీరు చేసే ఆ వ్యాపారం వల్లే కదా వచ్చాయి. పిల్ల మీద అలాంటి పుకార్లు వస్తే రేపు దాని బ్రతికేమవుతుందో ఒక్కసారి ఆలోచించండి. నేను మిమ్మల్ని ఎప్పుడు ఏమీ అడగలేదు. ఒక్క కనుక కూతురు కోసం అడుగుతున్నాను. వాళ్ళ స్నేహం వదిలేయండి, ఆ బిజినెస్ మానేయండి. లక్ష్మి, మీరు మళ్ళీ ఆ బిజినెస్ చేస్తే మన పావని మీద ఒట్టండి. నా బంగారు తల్లి మీద ఒట్టేశావు కాబట్టి నీకో మాటిస్తున్నాను, ఇక నుండి ఆ బిజినెస్ చెయ్యను, వాళ్లతో స్నేహం మానేస్తాను. ఏమండి, నాకు తెలుసండి మీకు పావని అంటే ఎంతో ఇష్టమని. ఆ నాగమ్మ తల్లి దయవల్ల మీకేం జరగకుండా ఉంటే నాకంతే చాలు. నేను మనసు మార్చుకున్నది నా కూతురి కోసం, అంతేకాని గుడికెళ్లి దండాలు పెట్టమంటే అది జరగని పని. అలాగేనండి, మిమ్మల్ని ఇంకే ఇబ్బంది పెట్టను. రైట్. మా డాడీ బంగారు డాడీ, మా తల్లి బంగారు తల్లి. ఏంటి, ఎందుకలా లాగేశా? ఏం లేదండి, ఆడపిల్లని మరీ అంత గారాబం చేయకూడదు, రేపు పెళ్ళైతే మనం ఇబ్బంది పడాలి. రామ్మా. ఒరే శివా, చుట్ట పట్టరారా? ఒరే శేషు, అగ్గిపెట్టి తీసుకురా. ఇక్కడ వెళ్ళరా. ఏంటలా ఆశ్చర్యంగా చూస్తున్నావు? ఈ పాముల పకీరు బాబా పేరు చెప్పితే ఏ పామైనా రావలసిందే, చెప్పిన పని చెయ్యాల్సిందే. ఇంతకీ నీకొచ్చిన సమస్య ఏమిటి? పాపలో పాముందో పాములో పాపుందో నాకు అర్థం కావట్లేదు. మొత్తానికి అది పామే, అది నా మీద పగబట్టింది, దాన్ని నువ్వు పట్టుకోవాలి. అది పాపైనా పామైనా ఇక్కడకు రప్పిస్తాను, పట్టి పెట్టెలో బంధిస్తాను. నువ్వు చెప్పినట్టు గనక చేస్తే నీకు 30,000 ఇస్తాను. ఇదిగో 10,000 అడ్వాన్స్. సరే సరే, ఇక నా పని మీద నేనుంటాను, నువ్వు వెళ్ళిరా. ఓకే. ఓం గరుడ దేవాయ స్వాహ. వచ్చావా నాగమాయావి, నీ కోసమేనే ఈ గరుడ యాగమంతా. రెండు నిండు ప్రాణాలు బలి తీసుకున్న నిన్ను ఈ ప్రపంచంలో ఎవరికి హాని తలపెట్టకుండా ఈ గరుడ దేవుడికి సమర్పిస్తాను. నా కోపాగ్ని జ్వాలలకు నిన్నే సమర్పిస్తాను. మూర్ఖుడా, నేను ఒక సాధారణ సర్పాన్ని కాను. తెలుసే, తెలుసు, నువ్వు మామూలు పావు కాదని దేవతా సర్పాన్ని కూడా తెలుసు. తెలిసి నా దారికి అడ్డు రాకు,
వచ్చి నీ ప్రాణాలు పోగొట్టుకోకు. నన్ను శాసించే పాము ఈ భూప్రపంచంలోనే పుట్టలేదు. నిన్ను ఏం చేస్తానో చూడు. నాగమోహిని ఈ పావుల పకిర్ బాబా మీదే సవాల్ చేస్తావా? చూసావా, నీ మీద పగపట్టిన పాము ఇప్పుడు నా చేతిలో ఉంది. అది నీ మీదకి రాకుండా నేను చూసుకుంటాను. ధైర్యంగా ఉండు నాగమోహిని, విశ్రమించు. ఈ చంద్ర క్యాలిక్యులేషన్ మిస్ కాడు. ఈ పాము నీ దగ్గర బందీగా ఉన్నంత వరకు నాకే భయం లేదు. హలో, తల్లి బంగ్లా దగ్గర పైన పావు కరిచిందా? హలో. హలో ధనుష్, న్యూస్ లేందే ఈ చంద్ర ఫోన్ చేయడు, క్యాలిక్యులేషన్ మిస్ కాడు. నువ్వా? ఎందుకు ఫోన్ చేశావు? నన్ను కొట్టి పట్టుకెళ్ళావే నాగమణి, అది తెచ్చి నాకివ్వకపోతే నా చేతుల్లో ఉన్న నీ కుటుంబాన్ని చంపేస్తా. యు రాస్కల్. ఏ టైం వేస్ట్ చేయకరా, అర్జెంటుగా మణిని తీసుకొని కొండ గుహల దగ్గరికి రా, లేకపోతే నా సంగతి తెలుసుగా, నీ వాళ్ళందరినీ చంపేస్తా. దుర్మార్గుడా, నన్ను మర్యాదగా వదిలిపెట్టి, నా భర్త వచ్చాడంటే నీ ప్రాణాలు తీస్తాడు. వాడు రావాలనే కదే నిన్నిక్కడ కట్టి పడేసింది. నన్ను నన్ను కొట్టి పట్టుకెళ్ళిన ఆ నాగమణి నాకిచ్చేస్తే వదిలేస్తా, లేకపోతే చంపేస్తా. ఆ నాగమణి కోసం ఇంత పాపాన్ని కొడిగడతావా? పగబట్టిన నాగదేవత ఇప్పటికే మీలో ఇద్దరిని బలి తీసుకుంది. ఆయనతో నేను మాట్లాడతాను. ఆ నాగమణి గుళ్ళో పెట్టి క్షమాభిక్ష కోరండి. ఆ దేవత కరుణించి మిమ్మల్ని వదిలిపెడుతుంది. లక్ష్మి, గుడ్, వెరీ గుడ్. నాకు తెలుసు నీ వాళ్ళని కట్టేస్తే నువ్వు గ్యారంటీగా వస్తావని నాకు తెలుసు, అందుకే నీ పెళ్ళాన్ని కట్టేశా. మర్యాదగా లక్ష్మిని వదిలిపెట్టు. వదిలిపెడతా? మరి నేను అడిగిన మణిని తెచ్చావా? విన్నావుగా, ఆ మణి నీ దగ్గర పెట్టుకుని నా ఆగ్రహానికి గురి కాకు. అది నాకిచ్చేస్తే ఈ దేశం వదిలిపెట్టి వెళ్ళిపోతా, లేకుంటే
నీ ప్రాణాలు తీసేనా సరే అది నా సొంతం చేసుకుంటా. వద్దు, ఆయనే చేయదు. కావాలంటే నన్ను చంపు. అయితే ఓ పని చేస్తానరా, ముందు నిన్ను చంపాననుకో నీ భార్య ఉండమయటం నువ్వు కళ్ళారా చూడలేవు. అందుకే నీ కళ్ళ ముందు నీ భార్యని విధ్వనం చేస్తాను. అది నువ్వు కళ్ళారా చూసుకున్నాకే నిన్ను చంపేస్తా. ఓకే, నా భార్య మీద చెయ్యేస్తే నీ ప్రాణాలు తీస్తాను. ఇప్పటికైనా పర్వాలేదు, మర్యాదగా నాగమణిని నాకు ఇచ్చేసావా సరే లేదా. Oh, my God.
भक्त
కొలిచినా ఇదే నా న్యాయం నమ్మి కొలిచిన భక్తురాలికి ఇదే నా సహాయం అందుకే తిరిగి వచ్చి నీ భర్తను బ్రతికించాను. అతనిలో ఉన్న విషంతో పాటు నాస్తికత్వం అన్ని దుర్గుణాలు తీసుకున్నాను. మంచి భర్తగా మార్చి నీకు ప్రసాదిస్తున్నాను. అమ్మా, ఆనాడు నువ్వు నా తల్లిదండ్రుల్ని కాపాడలేదన్న ఆవేశంలో నిన్ను దూషించాను, దూరం చేసుకున్నాను. నన్ను క్షమించమ్మా, నా బిడ్డను నాకు ప్రసాదించు తల్లి. నీ బిడ్డగా పుట్టింది పగ తీర్చుకోటానికి. నేను ఆ రూపంలో జీవించి ఉంటే పగ తీర్చుకోక తప్పదు. ఇప్పుడు మీరు నా భక్తులు కాబట్టి నేనే ప్రాణత్యాగం చేసుకుంటాను, నా భర్తను చేరుకుంటాను. మీకు శుభం.